బాలకృష్ణ వాందో చిత్రం గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు తిరుపతి మున్సిపల్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి చేరుకున్న బాలకృష్ణకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం జరిగే ఆడియో విడుదల వేడుకలో చిత్ర బృందంతో పాటు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శతకర్ణి చిత్రంపై బాలకృష్ణ అభిమానులతో పాటు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎన్టీవీ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. అయితే సుందర గారు రూమ్ లో పని చేశారు. మరి అలా కాంటాక్ట్ చేశాడట ఆయన గోపాలకృష్ణ గారు, నేషనల్ హైవేస్ వస్తున్నాడు గాను 10:50. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు తిరుపతి మున్సిపల్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి చేరుకున్న బాలకృష్ణకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం జరిగే ఆడియో విడుదల వేడుకలో చిత్ర బృందంతో పాటు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొనున్నారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శతకర్ణి చిత్రంపై బాలకృష్ణ అభిమానులతో పాటు అన్ని వర్గాల్లోని ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే సుందర్ గారు రూమ్ లో పని చేశారు. మరి అలా కాంటాక్ట్ చేశాడట ఆయన గోపాలకృష్ణ గారు, నేషనల్ హైవేస్ వస్తున్నాడు గాను 10:50. గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, గౌతమిపుత్ర శతకర్ణి ఆడియో ఫంక్షన్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యామిని, తిరుపతిలో మునుపెన్నడే లేని రీతిలో బాలకృష్ణ నటించిన వందవ చిత్రం ఆడియో విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశారు. వేదిక 80 అడుగుల వెడల్పుతో వేదికను ఏర్పాటు చేశారు. మొత్తం మీద విభిన్న రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వేదికను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నెహ్రూ మున్సిపల్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. నగరంలోని ఎక్కడ చూసినా కానీ బాలకృష్ణ ఫ్లెక్సీలతో ఉన్న స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రౌండ్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఈ ఫంక్షన్లో నందమూరి కుటుంబ సంఖ్యలో సభ్యులు కూడా పాల్గొనున్నారు. అదేవిధంగా బాలకృష్ణతో గతంలో సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు కూడా ఈ ఫంక్షన్లో హాజరవుతున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇందుకోసం ప్రత్యేకంగా గెస్టుల కోసం కూడా వివిఐపీలు, విఐపీలతో పాటు గెస్టుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అభిమానుల కోసం కూడా ప్రత్యేకంగా చైర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ
ఈ స్టేడియం సుమారు 25000 మంది పైగా కెపాసిటీ ఉన్న స్టేడియం కావడంతో మరింత మంది ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని కూడా అభిమానులు భావిస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది అందుకోసం బయట కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వచ్చే వారిని నిరుత్సాహ పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు అంటున్నారు హిందూపురం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీ బాలయ్య 100వ సినిమా విడుదల ఆడియో విడుదల సందర్భంగా మీకు ఎలా ఉంది ఈ రోజు బాలయ్య గారు చారిత్రాత్మకంగా ఈ రోజు వందో పిక్చర్ రిలీజ్ కావడంతో ఆయన ఎంతో ఒక హిస్టరీ ఉన్నటువంటి ఫిలిం ఎంచుకొని ప్రజలకి బాగా అర్థం కావాలా సబ్జెక్ట్ ఉండే దాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళ ఫ్రాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు హిందీలో కావచ్చు తెలుగులో కావచ్చు బాలయ్య గారి వందో పిక్చరు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు హిందూపురంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ రాజకీయంలో కూడా అంతే ఆత్రంగా అంతే దీన్ని నిరుత్సాహంగా ఇది ఉత్సాహంగా ఎంతో ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆ యొక్క కాన్స్టిట్యున్సీని ఆయన